జానీ మాస్టర్కి విరుద్ధంగా మీరు మాట్లాడుతున్నారు అనుకోవచ్చా? విరుద్ధంగా కాదండి, ఆయన విడిగా చూస్తే ఆయన మంచి మనిషే, కానీ ఈ ఫీల్డ్ లో ఉంటాయి, కానీ తనకి ఇష్టం లేదు. జానీ మాస్టర్ ఏమి చేయలేదు. ఎవరెవరు అల్లు అర్జున్ అల్లు అస్తాలు ఉన్నాయి అంటున్నారు, ప్రూఫ్ తేలుతుంది కదండి, అంత అవుతే వచ్చు. అలా నిజంగా కూడా మేము కూడా హీరోయిన్లు నీకు ఛాన్స్ ఇస్తాం, ఆయన అనగదొక్కేయి అంటే కూడా ఉన్నాయండి. మరి ఆఫర్ మనం చెప్పలేం కదా. రాకేష్ మాస్టర్ ఇల్లు రాసిస్తానంటే మీరు అన్నిటికి రెడీ అన్ని చేసుకున్నారు, మరి తర్వాత మీరు ఎందుకు బయటకు వచ్చి? బయటకు రాలేదు కదా. ఏం చేసింది? బయటకు నేను రాలేదు కదా, వేరే ఒక అతను తీసుకెళ్ళిపోయాడు పట్టి పెట్టి. వేరొద్దు, వేరే అతను తీసుకెళ్ళిపోయాడు, సొంతం తీరుకుంటే చచ్చిపోయాడు. ఇవి చూపించడం నీకు అవసరమా? జాంకాయలు చూపించడం అవసరమా? బస్తాకాయలు చూపించడం అవసరమా? నాకు అవసరం, నా ఇష్టం, నా బాడీ. నేను కింగ్ లా ఉన్నాను కాబట్టి మనిషిని చక్కగా నేను అన్ని పోజులు పెట్టి చేసుకుంటాను. నీకు నచ్చలేదు ఇలా అనే పైకి, అంతే నా ఫోన్ చేసి నువ్వు డిస్టర్బ్ చేస్తే మాత్రం నీకు గుర్తు తెగిపోతుంది. మీ పెళ్ళం మీరు ఆఫీస్కి వెళ్ళాక ఎవడమ్మడ తొంగుంటుందో, ఏ గుడిసెలో దొరుకుతుందో, ఏ డాబాలో దొరుకుతుందో చూసుకో. నేను నీకు ఎవవుతాను? నువ్వు అమ్మ చుట్టాను, బాబు చుట్టావు, ఎవడమని నన్ను అడుగు అంటున్నావరా నువ్వు? నేను చూపించుకుంటాను, నా ఇష్టం వేసుకుంటాను, డాన్స్ నా అమ్మ సందాలు చూపించుకుంటాను, పెళ్ళమ్మ తల్లి అది నా ఇష్టం. హాయ్ హలో నమస్తే, నేను మీ అంకర్ నాగేంద్ర అని. ఈరోజు మనం లక్ష్మీ అమ్మగారితో మాట్లాడుతున్నాం. అదేంటంటే హర్షసాయి గురించి అండ్ కొన్ని విషయాలు తెలుసుకోవడానికి అని చెప్పి వచ్చాం ఇక్కడికి. సో ఆవిడ ఏదో మాట్లాడుతుంది, ఒకసారి మాట్లాడు అమ్మ. హర్షసాయి నిజంగానే అమ్మాయిని ట్రీట్ చేశారా? ట్రీట్ చేసిన అమ్మ తను తప్పు చేసినట్టుగానే అర్థమవుతుంది. ఏంటంటే తను తెలియకుండా ఎక్కడికి వెళ్ళడం మనకు తెలియదు, అలా వెళ్తే ఎవరైనా సరే తప్పు చేసినట్టే అవుతుంది. అందరూ కూడా అంటున్నారు నువ్వు తప్పు చేయబోతే ఏదైనా మాట్లాడాలంటే మామూలుగా లైవ్లోకి వచ్చు, లేకపోతే ఇలాగ ఏదో మాట్లాడవచ్చు. అలా మాట్లాడుకుని నువ్వు వేరే ఇతర దేశం ఎక్కడికో తెలియని ప్రదేశాలకు నువ్వు వెళ్ళిపోయి దాక్కున్నావు అంటే తప్పు చేసినట్టే. అంటే ఇప్పుడు తను తీసిన మెగా మూవీది రైట్స్ గురించి వాళ్ళని బాగా ఇబ్బంది పెట్టారు అనేసి కూడా చెప్తున్నారు, అది ఎంతవరకు నిజమనేసి ఉంటారు? నిజమంటే ఇంకా అలా పుకారం అంతా కూడా నిజమంటే రకరకాలుగా ఉన్నారు జనాలు కూడా, ఎటు మాట్లాడుతున్నారో ఇది లేదు. అంటే డైరెక్ట్ ఆ ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో కో ప్రొడ్యూసర్ ఆయన ఆల్రెడీ ఆయన వచ్చి చెప్పడం జరిగింది, బాధపడ్డారు లైవ్ లో కూడా. నేను కూడా చూసాను. దాని విషయంలో మీరే ఉంటారు? దాని విషయంలో మరి ఆయన చెప్పారంటే మరి పర్ఫెక్ట్ గా కరెక్టే అవుతుంది. అదే మామూలు నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు మాట్లాడితే ఏమో ఏదో చేశారు, ఏదో డబ్బులు ఇచ్చారు, ఏదో పది నిమిషాలు మాట్లాడేశారంటే అని కాదు, ఆయన అన్ని తెలుసుకుంటేనే కదండి మాట్లాడతాడు. అందుకని కూడా నేను చూశాను, విన్నాను కూడా, నేను కూడా ఓహో అనుకున్నాను అంతే. ఇప్పుడు కొండ సురేఖ గారు ఒక ఆడపిల్ల గురించి అలా మాట్లాడే ఎంతవరకు రైట్ అంటారు? తప్పే. మరి అలా మా ఏ ఆడపిల్ల అయినా అలా మాట్లాడకూడదు కదమ్మా. ఆవిడ ఏమంటున్నారంటే నేను నిజం ఉంది కాబట్టి మాట్లాడుతున్నాను, లేకపోతే నేను మాట్లాడను అని ఆవిడ చెప్తున్నారు. మరి మీరు మామూలుగా మీ ఉద్దేశంలో ఏంటి? నా ఉద్దేశం అంటే ఆడపిల్లని అలా మాట్లాడకూడదు ఒకటి ఆప్షను. ఏదైనా సరే ఖచ్చితంగా ఉన్నాను అంటే డైరెక్ట్గా మాట్లాడతారు ఎవరైనా సరే. ఇప్పుడు హర్షసాయి ఏ విధంగా అయితే ఇదే ఉన్నారో అదే విధంగా జానీ మాస్టర్ అని ఒక ఆయన ఉన్నారు. సో ఆయన కూడా ఇట్లాంటి విషయాల్లోనే చాలా వరకు అలిగేషన్స్ ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు అలిగేషన్సే కాదు అవి నిజాలు అని చెప్పి కూడా చాలా మంది మాట్లాడుతున్నారు, అవన్నీ ఎంతవరకు నిజం? ఎంతవరకు నిజం అంటే సినిమా ఫీల్డ్ లో అవకతవకలు ఉంటాయండి, కానీ అవకతవకలు ఉంటాయంటే మీకు ఇష్టం వల్ల నాకు ఇష్టం అయితేనే అవి ఓకే, లేదు అంటే బయట పెడుతున్నారు వాళ్ళు. మరి 5-6 సంవత్సరాల నుంచి ఆవిడ బయట ఎందుకు పెట్టలేదు? అంటే చిన్నపిల్లని కదా అని చెప్పి. చిన్నపిల్ల పెద్ద పిల్ల ఉన్నదమ్మా, తప్పు చేశాక చిన్నపిల్ల అయితే మరి ఎలా ఒప్పుకున్నది? ఒప్పుకోదు కదా. ఒప్పుకున్నారు, ఇద్దరికి ఇష్టమైంది, ఓకే. ఇప్పుడు ఎందులో తేడా వచ్చిందో తెలీదు ఒకటి ఆప్షను, రెండు ఎవరు ఆవిడ ఒత్తిడి చేస్తున్నారో మనకు తెలియదు, ఈ రెండు కూడా ఉంటాయి. ఉన్నప్పుడు ఇప్పుడు తను పైకి వచ్చింది, పైకి వస్తే మాత్రం సండగా ఎవరు నమ్మేస్తారమ్మా చెప్పండి. ఇప్పుడు కెరియర్ పాడైపోతుందనే భయంతో అట్లా ఉండొచ్చు, ఆవిడ కూడా చెప్పడం జరిగింది. కెరియర్ పాడైపోతుంది, ఓకే, కెరియర్ పాడైపోతుంది అన్నప్పుడు మనం ఎవరు కూడా ఫీల్డ్లోకి రాము. ఈ ఫీల్డ్లోకి వచ్చాక అన్ని అవకతవకలో ఉంటాయి, కింద మీద అని మొత్తం అన్నీ ఉంటాయి, రూల్స్ కూడా ఉంటాయండి ఇంట్లో దీంట్లో కూడా, ఈ ఫీల్డ్లో కూడా అన్నిటికీ ఒప్పుకునే వస్తారు ఎవరైనా. ఇప్పుడు నేనే వచ్చిన ఎవరి దాకా వద్దు, నేను ఎంతో మంచి పద్ధతి ఫ్యామిలీతోటి బయటకు రాకుండా పెంచారు మా నాన్నగారు, అత్తూరులో కూడా గుమ్మం కదలకుండా పెంచారు, పాప దగ్గర కూడా గుమ్మం బయటకు రాకుండా ఉన్నాను. మరి నాకు ఈ ఫీల్డ్లో వచ్చింది, అందరితోటి అపనిందులో పెడుతున్నాను, రకరకాల మాటలో పడుతున్నాను, ఎన్నో దెబ్బలు ఇది తగులుతున్నాను. ఇప్పుడు మరి అలా జరుగుతాయండి ఫీల్డ్లో. ఈ విధంగా మిమ్మల్ని ఎవరైనా మోసం చేసే మీరు ఇట్లా ఎదుర్కొన్న రోజులు ఉన్నాయా? నేను ఎదుర్కొన్నాను, డైరెక్ట్గా ఆటో రెడ్డి రమ్మంటే నేను కేసేసా. మాది కార్డు నెంబరు 724, ఆటో రెడ్డి రమ్మన్నాడు, నేను రాను అంటే మా ఇంటికి వచ్చేసాడు. అంతే మాకు తెలుసు నేను ఎస్ఐ ఉన్నారు, ఆయన ఫోన్ చేశాడు, అమ్మ డోర్ తీసి లాక్ కొట్టేయండి అన్నారు. వద్దండి కొట్టేస్తే రేపు నేను తెల్లారితే షూటింగ్కి వెళ్ళాలి అంటే సరే ఆడికి ఇయ్యి అన్నారు. ఆడేమనుకున్నట్టు మా ఫ్రెండ్స్ అనుకున్నారు, ఏలంజి ముందు ఫోన్ చేస్తే సెల్ ఇయ్యన్నారు. ఎప్పుడు 1 గంటలండి, నైట్ 1 గంట. సరే బయట డోర్ తీసాను, మాట్లాడండి అంటే
నువ్వెవరు లంజ కొడుకు నీకు ఎంత ధైర్యంరా అని సంపత్ గారు యూట్యూబ్ డైరెక్ట్ సంపత్ గారు మాట్లాడేదుకున్నాడు. అప్పుడు కూడా నీకు ఎంత ధైర్యం, రేపు పోలీసు అని ఫోన్ పెట్టి దాంట్లో కలిపండి, పొద్దున 10 పోలీస్ స్టేషన్కి రమ్మన్నారు. నేను నన్ను 10 రమ్మన్నారు, ఆయన పొద్దున 6 వచ్చి కూర్చున్నాడు. లక్ష్మి గారు మీరు ఇలాంటి ఆవిడ నాకు తెలియదు, అందరికీ నేను కార్డు ఇచ్చేటప్పుడు నేను ఇలా ఓకే అయ్యాకనే నేను ఇస్తాను కార్డు, అందరికీ కూడా అలా ఉంటుంది, ఎంతమందిని వాడుకుంటావు అనేసి ఆయన ఎస్ఐ గారు కూడా తిట్టారు. ఈవిడ చెప్పింది డబ్బు మీకు డబ్బులు అవసరం అయితే డబ్బులు కూడా ఇస్తాను అన్నది, అంటే డబ్బులు ఇస్తానన్నారని 5,000 ఎక్స్ట్రా కూడాని, కానీ నాకు మీరే కావాలి అన్నాను, నా ఈవిడ ఇలా మంచి మనిషి నాకు తెలియదండి అని తప్ప ఒప్పుకున్నాను. అప్పటి నుంచి కూడా నా జాలికి ఇప్పటివరకు ఎవరు రాలేదు, నేను హ్యాపీగా తిరుగుతాను. 12:00 నైట్ షూటింగ్ అప్పుడు కూడా నేను ఏ ఆటో కూడా ఎక్కను, చెక్ పోస్ట్లో మనకు ఆపుతాడు, రమ్మత్ మీద నడిచి వెళ్ళిపోతాను. ఇద్దరు ముగ్గురుతో కలిసి తెలిసినప్పుడు లక్ష్మి అమ్మ ఎక్కంటారు, అంటే నేను అప్పుడు సీరియస్ అవుతాను, నేను ఆపమన్నానా ఓర్ మూసుకుని వెళ్ళు అంటాను. బాగానే ఉన్నదండి బాబు 12:00 అయింది అని మేమంటే మీరు ఎలా సీరియస్ అవ్వడం వద్దు, నేను ఆపితే మీరు ఆపండి అని నేను ఎప్పుడు నడిచి వెళ్తాను, నడిచి వస్తాను. ఇంత మట్టి నాకు ఏమీ ఆటంకాలు జరగలేదు. సో ఈ విధంగా చెప్పండి, మీరు జానీ మాస్టర్ అగేన్స్ట్ అనేసి అనుకోవచ్చా, జానీ మాస్టర్కి విరుద్ధంగా మీరు మాట్లాడుతున్నారు అనుకోవచ్చా? విరుద్ధంగా కాదండి, ఆయన విడిగా చూస్తే ఆయన మంచి మనిషే, కానీ ఈ ఫీల్డ్ లో ఉంటాయి, కానీ తనకి ఇష్టం లేదు, జానీ మాస్టర్ ఏమి చేయలేదు. అర్థమైందండి, కానీ 16 అప్పుడు మైనర్ గా ఉన్నప్పుడు అలా చేయడం కరెక్ట్ అది నేను చెప్పుకుంటాను కదా, అలా చేయడం తప్పే, కానీ ఏ ఆడపిల్ల ఇష్టం అయితే ఏమో కూడా అంటాడు, ఇద్దరం ఒకే అయితే అంతే తప్ప ఇష్టం లేని ఏ పని జరగదు. మరి ఇన్నాళ్ళు ఎందుకు ఊరుకున్నావండి, ఇన్నాళ్ళు ఊరుకోదు కదా, ఇప్పుడు తనకి ఏ ఇష్టం లేదు, ఏమన్నా డబ్బు అమౌంట్ ఎక్కువ ఉన్నా కోరి ఉండాలి, లేకపోతే పెద్ద స్థలం పక్కన చెయ్యన్నా కలిపి ఉండాలి, ఏదోటి అవుతుంది. అంటే ఆమె ఆల్రెడీ వేరే సినిమాలో కూడా చేస్తుంది కదా, చేస్తుందండి, నాకు తప్పలేదు. ఎవరెవరు అల్లు అర్జున్ అల్లు అస్తాలు ఉన్నాయి అంటున్నారు, ప్రూఫ్ తేలుతుంది కదండి, అంత అవుతే ఇవ్వచ్చు. అలా నిజంగా కూడా మేము కూడా హీరోయిన్లు నీకు ఛాన్స్ ఇస్తాం, ఆయన అనగదొక్కేయి అంటే కూడా ఉన్నాయండి, మరి ఆఫర్లు మనం చెప్పలేం కదా, తర్వాత అందరూ తెలుస్తుందండి. ప్రస్తుతానికి అయితే ఆ తప్పులు ఉన్నాయి ఆయన పెట్టు. అంటే ఇప్పుడు మీరు అంటున్నారు అల్లు అర్జున్ వాళ్ళ అస్తాలు ఉన్నాయని మీరు మాట్లాడుతున్నారు, అలా చూసుకుంటే జానీ మాస్టర్ అనే పర్సన్ ఆయన అక్కడ వరకు వెళ్ళి చాలా వరకు రచ్చ చేసిన తర్వాతే వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యారు అనేది కూడా చాలా మంది చెప్తున్నారు. పదంతులు మాత్రం వీళ్ళకి ఇద్దరికి ఇష్టం చేసుకున్నాయి, కానీ మీరు మాత్రం అమ్మాయితే తప్పని మాట్లాడుతున్నారు. నేను ఏమంటున్నాను, ఇద్దరికి ఇష్టం అయితే, కానీ అమ్మాయి తప్పు అబ్బాయి తప్పు నేను అనలేదు, ఇద్దరికి ఇష్టం అయితే 5 నడిచింది, ఈ సంవత్సరం ఎందుకు అలా వచ్చిందని అడుగుతున్నాను. ఓకే, అదే అమ్మా, ఇప్పుడు ఆవిడ 16 అప్పుడు రావాలంటే భయపడింది, సో అదే విధంగా వాళ్ళ మదర్ కూడా భయపడింది. ఓకే, భయపడింది, మరి అలా చేసినప్పుడు ఇప్పుడు తప్పుకోవాలి కదా, తప్పుకోకుండా ఎందుకు చేసింది ఎన్ని సంవత్సరాలు. చాలా వరకు తప్పించుకుందాం చూసినా జానీ మాస్టర్ నీకు ఛాన్స్ ఇప్పిస్తానని చెప్పి భయపెట్టి భయపెట్టినా చంపినా ఒకవేళ భయపెట్టాడు, పోలీస్ చంపుతాను అన్నాడు అన్నప్పుడు మరి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వచ్చు కదా. ఇప్పుడు సపోజ్ మీరు ఉన్నారమ్మా, మీరు ఒకసారి చెప్పారు, ఒకనొకళ్ళు నన్ను ఇట్లా బెదిరించారమ్మా, నేను ఆ భయంతో నేను అక్కడ అతనితో ఉండిపోవాల్సి వచ్చింది, బయటకు వచ్చి ఉంటే అతని పరిస్థితి నేను వేరే చేసేదాన్ని, కానీ రాలేకపోయాను అని చెప్పి మీరు కూడా చెప్పారు చాలా సార్లు. రాకేష్ మాస్టరే కాదు, ఇంకా దానికన్నా ముందు కూడా వేరే ఎవరు ఉన్నారు అని చెప్పారు. అసలు ఎవ్వరు లేరు రాకేష్ మాస్టర్కి, కుకింగ్ వెళ్ళాను నేను, ఎవరికి వెళ్ళలేదు, ప్లేస్ వెళ్ళలేదు, ముండగా వెళ్ళలేదు, కుకింగ్కి వెళ్ళాను, నెలకు 15,000 చూసుకుంటే ఇల్లు రాస్తాను అన్నారు అంతే, అంతే తప్ప మా ఇద్దరికి లౌకికంగా ఏమీ లేదు. సరే అలా చూసుకున్నా కానీ ఇప్పుడు మీరు అన్నారు, మరి అప్పుడు మీరు రాకుండా తర్వాత వచ్చారు కదా, మీరు అట్లా చూసుకున్నా ఏంటి? ఇప్పుడు మీరు రాకేష్ మాస్టర్ ఇల్లు రాసిస్తానంటే మీరు అన్నిటికీ రెడీ అన్ని చేసుకున్నారు, మరి తర్వాత మీరు ఎందుకు బయటకు వచ్చి? బయటకు రాలేదు కదా, ఏం చేసింది బయటకు? నేను రాలేదు కదా, వేరే ఒక అతను తీసుకెళ్ళిపోయాడు పట్టుబట్టి, వేరొద్దు, వేరే అతను తీసుకెళ్ళిపోయాడు, సొంతం తీరుకుంటే చచ్చిపోయాడు, ఎంతి నాకు 6 ఇవ్వాలి, మరి అవి ఎవరు ఇవ్వాలేమో అని ఆయన వెళ్ళిపోయాడు, నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. అయినా సరే నేను చెప్పాను మీకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మీరు అన్నారు, ఇప్పుడు ఈ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయికి అది బతిమలాడో బామలో కొంచెం ఆమెని హోల్డ్ చేశారు, అంటే ఆపడం జరిగింది, అందుకే ఆమె బయటికి రాలేకపోయి ఉండొచ్చు అని చెప్పి నేను చెప్పాను. కానీ మీరేమన్నారు, అలా జరిగినప్పుడు ఆమె రావాలి కదా అని చెప్పి మీరు మాట్లాడుతున్నారు, కానీ అలా చూసుకుంటే మీరు కూడా అట్లాంటి టైంలో మీరు కూడా బయటికి రావాల్సింది. ఎప్పుడు వచ్చారు? దగ్గర దగ్గర 6 తర్వాత, 3 తర్వాత లైన్ వేసి లవకింగ్ లొంగ తీసుకుందామని లైన్ వేసి మమ్మల్ని తీసుకెళ్ళాడు వేరే చోట, నేను కాదు అని బయటకు వచ్చేసాను, సామాన్లు అన్ని తీసుకుని బయటకు వచ్చేసాను.
వాళ్ళు ఉంచుకున్నారు, సంవత్సరం లేక అక్కడికి తిండి పెట్టలేదు, ఏమి పెట్టలేదు, చచ్చిపోయారు. అంటే ఇప్పుడు ఆ విధంగానే అమ్మాయి లైఫ్ లో కూడా జరిగింది. లైఫ్ లో జరిగిందమ్మా, ఆవిడకి ఇష్టమై కొన్నాళ్ళు ఉన్నది తప్పలేదు. తర్వాత ఈవిడ ఏదో డబ్బు ఏదో ఒత్తు చేసింది, నా మైండ్ ప్రకారం డబ్బు ఏదో ఒత్తు చేసింది కోర్టులు. ఆయన ఇవ్వనన్నాడు ఒకటి ఆప్షన్, రెండు వేరే వాళ్ళు హీరోలు ఆవిడకి ఆఫర్లు ఇస్తాం, వాడిని అనగదొక్కాలి మనం అని ఏదో చెప్పుంటారు అని రెండు పాయింట్లే ఉన్నాయి ఆవిడకి, అంతే తప్ప అంతకన్నా. ఫైన్, సూపర్. ఇప్పుడు మీ దగ్గరకు వద్దాం. ఇప్పుడు మీ లైఫ్లో ఒక రెండు విషయాలు నేను అడిగేది. ఒకటి, ఇప్పుడు మీరు అంటూ ఉంటారు ప్రతి ఒక్కరికి వార్నింగ్ ఇస్తున్నాం మీ వీడియోలో, ఏమని కామెంట్లు పెట్టకండి, కామెంట్లు పెట్టకండి, గలీజ్ గలీజ్ కామెంట్లు అసలే పెట్టకండి, అసలు మీకు అని చెప్పారు. అలా చెప్పడం ఎట్లా అంటే ఇప్పుడు వాళ్ళ కామెంట్లు వాళ్ళు పెట్టుకుంటున్నారు, మీ వీడియోలు మీరు చేసుకుంటున్నారు, సైలెంట్ గా చూసుకోకుండా మీరు కామెంట్లు ఎందుకు చేస్తున్నారు? నాకు ఫోన్ చేసి ఎందుకు మాట్లాడుతున్నారు? ఇవి చూపించడం నీకు అవసరమా? జాంకాయలు చూపించడం అవసరమా? బస్తాకాయలు చూపించడం అవసరమా? నాకు అవసరం, నా ఇష్టం, నా బాడీ, నేను కింగ్ లా ఉన్నాను కాబట్టి మనిషిని చక్కగా నేను అన్ని ఫోజులు పెట్టి చేసుకుంటాను. నీకు నచ్చలేదు ఇలా అనే పైకి, అంతే నాకు ఫోన్ చేసి నువ్వు డిస్టర్బ్ చేస్తే మాత్రం నీకు గుర్తు తెగిపోతుంది అని వార్నింగ్ పెట్టారు. కామెంట్లు పెట్టిన వాళ్ళు కూడా అన్నారు కదా, కాల్ చేసిన వాళ్ళు కామెంట్లు కాదు, కామెంట్లు పెట్టిన వాళ్ళు కూడా తిట్టారు. ఎవరు మగోళ్ళే పెట్టారు, ఆడవాళ్ళ తక్కువ, మగోళ్ళే ఎక్కువ. మగోళ్ళకి ఏం పని? లంజా కొడుకల్లారా, నా కామెంట్లు పెట్టేటప్పుడు మీ పిల్లం ఎవరి దగ్గర తొంగుంటుందో చేసుకోమని అందరినీ అంటలేదు, నన్ను తిట్టినోడిని అంటున్నాను, మళ్ళీ మీరు రివర్స్ అవ్వద్దు ఎవరు కూడా అని. మీ పిల్లం మీరు ఆఫీస్కి వెళ్ళాక ఎవడమ్మ తొంగుంటుందో, ఏ గుడిసెలో దొరుకుతుందో, ఏ డాబాలో దొరుకుతుందో చూసుకో. నేను నీకు ఎవవుతాను? నువ్వు అమ్మ చుట్టాను, బాబు చుట్టావు, ఎవడమని నన్ను అడుగు అంటున్నావరా నువ్వు? నేను చూపించుకుంటాను, నా ఇష్టం వేసుకుంటాను, డాన్స్ నా అమ్మ సందాలు చూపించుకుంటాను, పిల్లమ్మ తల్లి అది నా ఇష్టం. ఒకప్పుడు అమ్మాళ్ళు బంధించేస్తారు, ఒకప్పుడు కూతురు బంధించేస్తారు, ఒకప్పుడు మొగుడు బంధించేసి చేతిగా బతుకుతున్నాడు 15 సంవత్సరాలు, అందరిని ఎదుర్కొని బతుకుతున్నాడు. ఎస్ఐ గారు కూడా కొట్టినప్పుడు కూడా ఇక్కడ ఉండద్దు అన్నారు, ఇష్టం లేని వాళ్ళు ఎవరు 2 లక్షలు పెట్టినారు, లేడీస్ అయితే కొట్టించారు. ఆయన నేను తెలిసానా? 2 లక్షలు పెట్టారు. మరి నేను హీరోయిన్, అందుకే మరి పెట్టారు, నేనైతే ఫీల్ అవుతున్నాను పెట్టారు. అయినా నేను వెళ్ళలేదు కదా, హ్యాపీగా ఉన్నాను. అలా అన్నిటికి తట్టుకుంటా. ఏంటంటే మనలో నిజాయితీ ఉన్నది, ధర్మం ఉన్నది, అన్నీ ఉన్నాయి. అబద్ధం ఆడను, నాకు లవర్ ఉంటే లవర్ ఉన్నారంటే ఇప్పుడు లవర్ లేదు, నాకు లవర్ కావాలి, నేను ఒంటరిగా బతకలేకపోతున్నాను. అర్థమైందండి? చెప్పాను, తప్పే ఉంది, నచ్చినోడు చేసుకుంటాను, అందుకని పెట్టుకోవటాలు ఉంచుకుంటాను. అంటే దగ్గర దగ్గర ఎన్ని సంవత్సరాలు వచ్చినాయి? 4-5 వచ్చినాయి, పచ్చి తాగుబోతుండే తగులుతున్నాయి. అంటే మీ టేస్ట్ తగ్గటమా లేకపోతే మీకు హెల్ప్? నాకు హెల్ప్కే, హెల్ప్ అంటే తనకు బాగుపోయినా నేను ఉంటాను తోడు, 50 దాటాక ఆయనకు బాగుపోయినా నేను ఉంటాను తోడు అనేకు నేను కోరుకుంటున్నాను. అంతే లౌకికంగా సెక్స్ గురించి అయితే నేను కోరుకుంటలేదు. ఏమో ఒకవేళ అయ్యాకను ఉండకపోవచ్చు అని మీలాంటి వాళ్ళు అడగచ్చు, ఏమో ఇద్దరు ఇష్టం అయితే ఉంటాం అయ్యాకని, తప్పే ఉంది దానికి, తప్పేం లేదు కదమ్మా. సో ఏదేమైనా కానీ మీరు ఇప్పుడు చెప్పేదల్లా మీ ఇష్టం. నేనైతే నా ఇష్టం కరెక్ట్ గానే మాట్లాడతాను. కామెంట్లు పెట్టేవాళ్ళని ఎందుకండి పాపం? మరి కామెంట్లు పెట్టండి, ముసలి అంటే నీకు అవసరమా? చెప్పు, నేను ముసలోని అంటానమ్మా, నీ మనసు ఎలా బాధపడుతుంది, ఊరుకుంటావా? మరి అంతే కదా, మరి ఇప్పుడు నువ్వు హీరోలా ఉన్నావు అని అంటే అందంగానే ఉంటుంది. నువ్వు ముసలోడా అంటే ఎలా ఉంటుంది చెప్పు, నాగేంద్ర ముసలోడా అంటే ఎలా ఉంటుంది చెప్పు ఒకసారి. మాట ఏంటంటే ఇప్పుడు నేను ఆల్రెడీ అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. ఆయన మీరు ఉండి ఉండి కొలితే కూడా అలా అందం వచ్చేస్తున్నారు, ఏం మారుతున్నారు నాకు అర్థం అవ్వట్లేదు. మరి టీకే పెట్టాను అసలు. అవన్నీ కదా కానీ ఇప్పుడు ఏంటంటే, నేననేది ఏంటంటే ఇప్పుడు కామెంట్స్ అనేది కామన్ అయిపోతుంది, పట్టించుకోకుండా ఉంటే సరిపోతుగా. నేనేం పట్టించుకోనమ్మా, 1-2 సార్లు నేను వార్నింగ్ ఇస్తాను, ఎప్పుడు తిడతానో చూడండి మీరు, ఒకసారి 2 సార్లు నాకు కనిపించేటప్పుడు ఫుల్గా అంటే నా వీడియో బాగా చూస్తున్నారు అన్నమాట. మీరు నేను కదండి, యాక్చువల్ చూసిన వాళ్ళు కూడా చాలా చెప్తున్నారు. ఏం ప్రాబ్లం లేదు, కాకపోతే ఒకటమ్మా ఇప్పుడు మీ లైఫ్ లో ఇప్పుడు ఎలా ఉంది ప్రస్తుతానికి అయితే? ఎంత బాగుందో, కొంచెం ఇబ్బందిగా ఉందమ్మా, డబ్బులు గురించి కొంచెం ఇబ్బంది. 1 లక్ష రూపాయలు ఇచ్చాను, 50,000 ఇచ్చాను, నోటు లేదు, చెక్కు లేదు, ఏమీ లేదు, వడ్డీ లేదు, నా కర్మ. ఇప్పుడు రేపు ఇద్దరులోకి దిగాలి, పోలీసులు తీసుకెళ్లి ఇద్దరులో దిగాలి. అందరూ అంటున్నారు ఇన్నిసార్లు మురిగాక లక్ష్మి గారు ఎంతకి ఇస్తున్నారు అంటున్నారు, మంచోళ్ళు అమ్మ అవటానికి తెలుసున్నవాళ్ళు. ఏం చేయని చెప్పు, నోటిస్తానన్నా, చెక్ రాస్తానన్నా, ఏది లేదు, 8 నెలలు అవుతుంది, మరి అందుకే ఇబ్బంది. అందులో యూట్యూబ్లో డబ్బులు ఇంకా నాకు రావట్లేదు. ఇప్పటికి ఎన్ని ఎన్ని నెలలు అయిందమ్మా మీరు యూట్యూబ్ పెట్టి? 1 సంవత్సరం అవుతుంది. 1 సంవత్సరం అయినా కానీ ఇప్పటికి 2 సంవత్సరాలు, 2-3 సంవత్సరాలు అవుతుంది, కానీ 1 సంవత్సరం నుంచి నా ఇది కొట్టేసుకుంటున్నారు. మాంటేజ్ పడి నీ దగ్గరికి మా ఆధార్ కార్డు అవి పంపంటారు కదా బ్యాంక్ తిని, అప్పుడు మీరు కొట్టేసుకుంటున్నారు. అలా జరుగుతుంది, ఇప్పుడు అయిపోయింది, మాంటేజ్ అయిపోయింది, ఎవరికి ఇవ్వాలని చూస్తున్నారు. మరి ఆ మహానుభావుడు ఎడవండి దొరుకుతాడో చూద్దాం.
మీకు ఆల్రెడీ ఎవరు అబ్బాయి ఉన్నారు కదండి? ఉన్నాడు సాయి అన్నాడు, ఆయన కూడా తలతిక్కగా మాట్లాడుతున్నాడు అమ్మా. ఓకే, ఇప్పుడు జానీ మాస్టర్ ఉన్నారు, ఆయన ఇప్పుడు అంత చేసి కూడా ఆ బెయిల్ దొరికి ఆయన బయటికి రావడం అనేది, దాని తర్వాత ఆయనకి మళ్ళీ అవార్డు ఇవ్వడం అనేది అంతా ఎంతవరకు న్యాయం? ఎంతవరకు న్యాయం అంటే ఆయన వ్యక్తి, మరి అమ్మాయికి న్యాయం జరగకుండా, న్యాయం జరగకపోయినా దాని లేవులు అవే జరుగుతుంది. కేసు ఆవిడ ఏం పెట్టిందో, ఈయన ఏం చేస్తారు, అన్నీ జరుగుతాయి అక్కడ. కానీ బయటకు వచ్చాడు, ఆయనకి మళ్ళీ అవార్డు ఇస్తున్నారా అంటే ఆయనకి పలుకుబడి ఉన్నది, పలుకుబడి ఉండటం వల్ల వస్తుందమ్మా. ఒక నెల ఇబ్బంది పడతాడు ఆయన, ఇప్పుడు నన్ను నేను ఎంత మంచిదాన్ని, నాకు ఎంతో మంది లవర్లు ఉన్నారంటున్నారు, మరి నేను ఏం చెబుతాను, మరి అది దేవుడు తెలుసు నాకు తెలుసు. ఎవరిని కూడా రూమ్లో నేను పెట్టుకోను అసలు, నేను ఒకదాన్నే ఉంటున్నాను 13 సంవత్సరాల నుంచి. మరి నాకు లవర్ ఉన్నారంటారు, నాకు లవర్ ఉంటే నేను ఇలా ఎందుకుంటాను, హ్యాపీగా కూడా తీసుకెళ్ళిపోయి చట్టపట్టాలు వేసుకుని తిరిగితే ఎంజాయ్ చేస్తాను. అలాగే ఆయన మంచితనం మీద రావచ్చమ్మా, తప్పే ఉన్నది. ఏదైతే కామెంట్లు మాత్రం మీరు ఇంకా ఇక్కడ నుంచి ఇచ్చారంటారు, అలాగే వీడియోస్ ఇంకా మీరు ఇంకా చేస్తారా, చేస్తానే ఉంటారా? నాకు ఓపు ఉన్నంతకాలం చెప్తానమ్మా, పుట్టినప్పుడే నేను చదవలేదు, నేను తప్పు చెయ్యను, తప్పు మాట్లాడను, నాకు భయం ఏంటి, నాకు ఓపు శక్తి ఉన్నంతకాలం చేసుకుంటాను. ఇక్కడ రెంట్లు కట్టుకున్నంతకాలం ఓపికగా ఉంటా. ఇదిగో నాకు తలపైన తాపుకు వచ్చింది 3 రోజుల నుంచి, ఆ మగోడికి మళ్ళీ వ్యాను నిలుపుకుని అక్కడ 2 మనుషులు పెట్టి ఇక్కడ 2 మనుషులు పెట్టి అన్నీ మోయించుకున్నా. 3 రోజుల నుంచి కష్టపడుతున్నాను మగోడికి, మళ్ళీ ఒక తోడు అడగను, నేను తోడు రమ్మని అన్నాను, అడగను ఎవరిని కూడా నేను రమ్మని అన్న అసలు. ఇగో మరి కష్టపడుతున్నాను లేదా, ఇప్పుడికి నాకు విరక్తి వచ్చింది, ఇంకా రూమ్ మారొద్దు, ఉంటే ఉన్నంతకాలం ఆ రూమ్లో ఉంటా, లేదు అంటే చెలేజాయంగి రాజు. ప్రోగ్రాములు ఉన్నాయని ఉన్నాయని మీలాంటి ఫోన్ చేస్తారనుకోండి, 4 రోజులు ఉన్నాయమ్మా, 3 రోజులు ఉన్నాయమ్మా షార్ట్ పిన్లు ఏమన్నా, అప్పుడు చక్కగా నా ఫ్రెండ్ ఇంట్లో రోజుకి 50 రూపాయలు ఇచ్చేసి వచ్చి 4 రోజులు చూసి మళ్ళీ నైట్ ఎక్కేస్తారు, అంతే లాస్ట్. ఓకే, ఎట్లయితే చివరికి డైరెక్ట్ గోయింగ్ టు రాజమండ్రి, ఇప్పుడైనా సీతానగరం కదా, ఇప్పుడైనా మనం అక్కడ వెళ్ళవలసిన వాళ్ళం అమ్మా. ఇక్కడ కోటీశ్వరులు కాదు, మనకు రూములు ఉండవు ఇక్కడ, కొనుక్కి నీ స్వామిత కూడా ఉండదు, దేవుడు ఇచ్చిన మట్టుకు దేనికి లోటు లేదు, పొట్టగా తినడానికి ఉండటానికి నీడికి, అంతే. సరే అమ్మా, థ్యాంక్ యూ సో మచ్, హాయ్.